వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. మాల్దీవులకు సంబంధించిన ఇష్యూ ఒక పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మాల్దీవ్స్ ఒకవైపు ఇండియా అవుట్ అనే నినాదం గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు బాయ్కట్ మాల్దీవులు అనే పేరుతోటి ఇండియాలో ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతుంది. అసలు మాల్దీవుల హిస్టరీ ఏంది, ఈ వివాదం ఏంది, మనతో చర్చించడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు పిట్టల రవి గారు, ప్రముఖ అనలిస్ట్, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఎందుకు మాల్దీవులకు భారతదేశానికి సంబంధించిన వివాదానికి వెనుక ఉన్న పూర్వపక్షం ఏంది అంటే ఏం చెప్తారు? సాధారణంగా మాల్దీవులకి భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్లో పర్యటన చేస్తూ అక్కడ కొన్ని సాహసాలు చేశాడు. ప్రధానంగా సముద్ర తీరానికి సంబంధించిన దాంట్లో సముద్రంలో దిగటం కానీ అక్కడ ఈదటం కానీ కొన్ని విషయాలని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే దాని వెనుక ఉన్న ఉద్దేశం, నరేంద్ర మోడీ గారు చెప్పేది ఏంటి అని చూసినప్పుడు, మన దేశాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడం కోసం, లక్షద్వీపుల్ని ప్రమోట్ చేయడం కోసమే నేను ఈ రకంగా ఒక ప్రయత్నం చేశాననేది దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. తప్పేంది? ప్రమోట్ చేయడానికి తప్పేం లేదు. మనకి లక్షద్వీపులు అనేది కేంద్రపాలిత ప్రాంతం, అక్కడికి వచ్చే పర్యాటక రంగం ద్వారా భారతదేశానికి ఇన్కమ్ వస్తుంది. ఒక దేశ ప్రధానిగా మన పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయడం కూడా తప్పేం లేదు. కానీ ఇష్యూ ఎక్కడ వచ్చింది అంటే, నరేంద్ర మోడీ గారు అక్కడ ఫొటోస్ పెట్టే సందర్భంలో, దాన్ని ప్రమోట్ చేసే సందర్భంలో మాల్దీవుల్ని పోల్స్తూ క్యాంపెయిన్ చేయటం వల్ల మాల్దీవులకు సంబంధించిన ఒక ముగ్గురు మంత్రులు స్పందించడం జరిగింది. కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక దేశ ప్రధాని, ప్రధానంగా మన దేశ ప్రధానికి సంబంధించిన విషయాల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, అవి తప్పైందని ఒప్పుకున్నారు. చివరికి వాళ్ళు పోస్టుల నుంచి డిలేట్ కూడా చేసుకున్నారు. దాని తర్వాత అక్కడ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఈ మధ్య కాలంలో ఎన్నికైన ప్రభుత్వం రియాక్ట్ అయ్యి ఆ ముగ్గురు మంత్రులను కూడా తొలగించారు. తొలగించడమే కాదు, భారతదేశం పట్ల ఈ రకం వ్యవహరించడం కరెక్ట్ కాదు అని కూడా వాళ్ళు అక్కడ, ఈ వ్యాఖ్యలు వ్యక్తిగతమైంది, ఇది ప్రభుత్వం సంబంధించిన ఒపీనియన్ కాదని కూడా తేల్చి చెప్పారు. అయినా కానీ వివాదం ఇంకా సద్దుమనగట్లేదు. దాని తర్వాత అయితే విషయం ఏంటంటే, ఒకవైపు వాళ్ళు ఇండియా అవుట్ అని నినాదం ఇచ్చిన తర్వాత ఎస్ బాయ్కట్ మాల్దీవ్స్ అని నినాదం ఇస్తే తప్పింది అనే చర్చ జరుగుతుంది. దాని అసలు ఇండియా అవుట్ నినాదం ఇప్పుడు ఇచ్చింది కాదు. వాస్తవంగా అందరూ ఇండియా అవుట్ నినాదాన్ని ఇప్పుడు ప్రచారం చేస్తున్నా గానీ ఇండియా అవుట్ నినాదం వెనక 1 ఇయర్ నుంచి నడుస్తుంది. ఇంత ముందు ఏదైతే మాల్దీవ్కి సంబంధించిన ఎలక్షన్స్ జరిగినాయి గత సంవత్సరం, ఆ ఎలక్షన్లలో అక్కడ ఏదైతే ఒక పార్టీకి సంబంధించి, ప్రోగ్రెసివ్ అలయన్స్ పార్టీకి సంబంధించి మహమ్మద్ మొయిజు అక్కడ ఎలక్షన్లో పోటీ చేశాడు. ఆ పోటీ చేసినప్పుడు అక్కడ ఒక నినాదం అనేది ముందుకు వచ్చింది. నవంబర్ లో జరిగిన ఎలక్షన్స్. ఇండియా అవుట్ అంటే అర్థమైంది, ఎందుకు వాళ్ళు అట్లా అనాల్సి వచ్చింది, ఎందుకు ఇండియా మీద వ్యతిరేకతన, ఎందుకు అట్లా ఇండియా అవుట్? వాస్తవంగా ఇండియా అవుట్ అంటే అది భారతదేశానికి వ్యతిరేకమైన నినాదంగా ప్రచారం జరుగుతుంది, అంటే దాని యొక్క అర్థమే మారిపోతుంది. కానీ అసలు ఇండియా అవుట్ నినాదం వెనుక ఉద్దేశం ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ఇండియాకి వ్యతిరేకమైన వ్యాఖ్యలు కాదు. అక్కడ మాల్దీవ్కి సంబంధించిన దేశంలో, అది ఒక స్వతంత్ర దేశం, సుమారు 12 పగడపు దీవులకు సంబంధించిన ద్వీపం అది. సో అది మన భారతదేశంతో పోల్చుకుంటే ఢిల్లీకి సంబంధించిన మన దేశ రాజధానిలో 5 రెట్ల చిన్నది, చాలా చిన్నది, 5,21,000 దాకా జనాభా ఉన్న ప్రాంతం. సో అంత చిన్న దేశానికి సంబంధించిన ఇష్యూలో మన దేశానికి సంబంధించిన మిలిటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ హోమ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంటే రక్షణ శాఖ ఎట్లాంటి బాధ్యతలు నిర్వహించాలో ఆ బాధ్యతల్ని భారతదేశానికి సంబంధించిన సైన్యం అక్కడ వాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని అక్కడ ప్రజల్లో ఒక వ్యతిరేకత వ్యక్తమైంది. వాళ్ళు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, జనరల్ సాధారణమైన ప్రపంచంలో ఉన్న ఐక్యరాజ్య సమితి నిబంధనలు కానీ, లేదు మన భారతదేశం యొక్క విదేశీ వ్యవహారాలు మనం విదేశాంగ విధానాన్ని పరిశీలిస్తే ఆ విదేశాంగ విధానం ప్రకారం ఏ దేశం యొక్క అంతర్గత వ్యవహారాల్లో మనం జోక్యం చేసుకోకూడదు. అదే సందర్భంలో మన దేశం అంతర్గత వ్యవహారాల్లో ఇంకో దేశం జోక్యం చేసుకున్నా మనం సహించకూడదు. సో కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, కొన్ని హిస్టారికల్ చరిత్ర వల్ల, అంటే పరిస్థితుల వల్ల మాల్దీవులో మన సైన్యం తిష్టవేసిన పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడున్న ప్రజలు లోక ఒపీనియన్ ఏంటంటే, ఇతర దేశానికి సంబంధించిన సైన్యం మా దేశంలో పరిపాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం సరైనది కాదు, కాబట్టి
ఇండియాకి సంబంధించిన సైన్యం, అంటే ఏ దేశమైన సైన్యమైనా అక్కడ ఉండటానికి వీల్లేదనేది వాళ్ళ ఒక ఒపీనియన్. కానీ ఇతర దేశాల సైన్యం అక్కర్లేదు, భారతదేశానికి సంబంధించిన సైన్యం ఉంది కాబట్టి ఆ సైన్యం మా దేశం నుంచి వెళ్ళిపోవాలి అనే నినాదం వాళ్ళు ఇచ్చారు. దానికి ఇండియా అవుట్ అనే పేరు పెట్టారు. కానీ మాల్దీవులకి భారతదేశానికి మధ్య ఉన్న సత్సంబంధాలు చెడిపోవాలని కోరుకునే వాళ్ళు, దీన్ని వివాదం చేయాలనుకునే వాళ్ళు ఇండియా అవుట్ నినాదాన్ని జాతీయవాద నినాదంగా మారుస్తున్నారు. అంటే అది మొత్తం ఇండియా భారతదేశ పౌరులకు వ్యతిరేకంగా జరిగే నినాదంగా దాన్ని ఒక ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది దేశ పౌరులకు వ్యతిరేకంగా సంబంధించిన విషయం కాదు, అది కేవలం దేశానికి సంబంధించిన మిలిటరీ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నినాదం. అది కరెక్ట్ ప్రచారం చేయకపోవడం వల్ల వివాదాస్పదమైంది. ఎందుకు ఈ టైంలో అంటే, ఎస్ అదే గత 1 ఇయర్ బ్యాక్ ఎన్నికల సందర్భంగా ఉన్న నినాదం కాస్త ఆ సందర్భంగా ఏం క్యాంపెయిన్లు జరగలేదు, సోషల్ మీడియాలో బాయ్కట్ మాల్దీవులు కానీ ఇలాంటివి క్యాంపెయిన్లు ఏం జరగలేదు. ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు జరుగుతున్నట్టు, ఇక్కడ ఒక సరి అయిన రాజకీయ విధానాన్ని పరిశీలించాలి. జరుగుతున్న సందర్భం ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి భారతదేశం, ప్రధానంగా 2024లో పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మన దేశానికి సంబంధించిన బీజేపీ పార్టీ అధికారంలో రావడానికి ప్రతి ఎలక్షన్కి ఏదో ఒక ఇష్యూని ఉపయోగించడం అనేది ఒక ఆనవాయితీ. పుల్వామా దాడికి సంబంధించి లాస్ట్ ఎలక్షన్స్లో అదే ఒక పెద్ద ప్రచారాస్త్రం అయింది బీజేపీ సంబంధించిన పార్టీ అధికారంలోకి రావడానికి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు జెండాల లక్షద్వీప్ ఇష్యూ ఎప్పటి నుంచో ఉంది, దాని పర్యాటక రంగంలో వాస్తవంగా ఇక్కడ ఎక్కడ వివాదం స్టార్ట్ అయింది అనేది మనం ఒకసారి మాట్లాడుకోవచ్చు. కానీ మన పర్యాటక రంగాల్లో కీలకమైనదిగా మాట్లాడుకుంటున్న ఈ లక్షద్వీప్ సంబంధించిన దాంట్లో పర్యాటక రంగం పడిపోయింది. అది పడిపోవటం ఇప్పుడు కాదు, గత 5-6 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు అధికారాలు ఉన్నాడు. కానీ 5 సంవత్సరాలుగా లక్షద్వీప్లో ఎటువంటి పర్యాటక ఆదాయం అనేది లేదు. అప్పటి నుండి ఆ ఇష్యూని ఎవరు టేకప్ చేయట్లేదు. వాస్తవంగా సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయాలి, దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి, ఆదాయం పెరిగేటట్టు ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడే ఆ ఇష్యూని ఎందుకు తీసుకొచ్చారు అంటే, మాల్దీవులు ఎన్నికైన కొత్త గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ కొత్త గవర్నమెంట్కి సంబంధించి ఇండియా గవర్నమెంట్కి మధ్య ఒక వివాదాన్ని తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరిగింది. సో మాల్దీవుల యొక్క వ్యతిరేకతని రెచ్చగొడితే అది భారతదేశానికి సంబంధించిన ప్రజలకి మాల్దీవుకి వ్యతిరేకంగా ఒక వివాదంగా మార్చగలిగితే ఇక్కడ జాతీయవాదం పేరుతో ఓట్లు రాబట్టుకోవచ్చు. కాబట్టి ఒక ఒక ఆర్థిక పరమైన విషయాన్ని లేదు ఒక వ్యాపారపరమైన విషయాన్ని ఇది ప్రజల మధ్య ఒక మత వివాదంగా మార్చడానికి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఆ మాల్దీవులకు భారతదేశానికి గతం నుంచి సత్సంబంధాలు ఉన్నాయి కదా. అవును, ఒకవేళ భారతదేశం లాంటి పెద్ద దేశం మాల్దీవులని బాయ్కాట్ అంటే అక్కడ మాల్దీవులకు ఎంత ఇబ్బంది, ఒకవేళ మాల్దీవులు కూడా అలాంటి సహాయక నిరాకరణ చేస్తే భారత్కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా లేకపోతే వాళ్ళకి మాత్రమే ఇబ్బంది ఉందా? ఇక్కడ మీడియాలో ఒక రకమైన ప్రచారం ఏం జరుగుతుందంటే, మనం బైకాట్ మాల్దీవులు అని చెప్తే మాల్దీవులకి నష్టం జరిగింది అనేది ఎక్కువ మంది ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవ విషయాలు అవి కాదు. ఎందుకు వీరు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారంటే, మాల్దీవులు అనే ఒక చిన్న ద్వీపము పర్యాటక రంగం మీద ఆధారపడ్డ దేశం. 56% వాళ్ళ ఇన్కమ్ అనేది పర్యాటక రంగం ఉంది. అయితే ఆ ఇన్కమ్ ఏ దేశాల నుండి వస్తుందని చూసినప్పుడు అది ఇండియా నుంచే ఎక్కువ వస్తుంది వాళ్ళకి. మన దేశానికి సంబంధించి చైనా ఇండియా టాప్ 3లో ఉంటాయి. అంటే ఫస్ట్ మన దేశమే ఉంది. వాస్తవంగా ఏంటంటే కరోనా బిఫోర్, కరోనా రాకముందు చైనా 1లో ఉంది. అంటే ఆ దేశంలో పర్యటించే పౌరులు ఎవరైనా చూసినప్పుడు చైనానే అంతకుముందు 1. కానీ 2021, 2022, 2023 ఈ 3 సంవత్సరాలకు మనం ఒకసారి చూస్తే ప్రతి సంవత్సరం 2 లక్షలకు పైగా మన భారతదేశ పౌరులు అక్కడ పర్యాటక కేంద్రానికి వెళ్ళి సందర్శిస్తున్నారు. దానివల్ల ఆ దేశానికి ఇన్కమ్ వస్తుంది. సో ఇది కూడా ఒక వివాదానికి కారణమే. ఎందుకంటే మన దేశంలో లక్షద్వీప్కి తర్వాత అక్కడున్న మాల్దీవులకు మధ్య ఒక పోలిక ఉంటుంది. 2 నీలి సముద్రాలు, 2 ద్వీపాలు. సో ఒక పర్యాటకుడు తన ఆహ్లాదం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఈ 2 ఏదైనా ఎంచుకోవచ్చు. కానీ ఈ 2 ఒక పర్యాటక దృష్టిలో బెటర్ ఏదని చూసినప్పుడు వాళ్ళకి మాల్దీవులే ఉంది. సో ఆ రకంగా మన దేశానికి సంబంధించిన పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మన దేశానికి రావాల్సిన వాళ్ళు మాల్దీవులకు వెళ్తున్నారు, మన దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా మాల్దీవులకు వెళ్తున్నారు. ఆ రకంగా పర్యాటక రంగానికి సంబంధించిన ఇష్యూ ముందుకు వచ్చింది. కాబట్టి ఇది ఇప్పుడు మన దేశం మాల్దీవులను బైకాట్ చేస్తే వాళ్ళు ఆర్థికంగా చితికిపోతారని, వాళ్ళ ఆదాయం మొత్తం తగ్గిపోద్దని ఇక్కడ ప్రచారం జరుగుతుంది. వాస్తవమే ఇది ఇంపాక్ట్ ఉండొచ్చు. కానీ వీళ్ళు చేస్తున్నంత, అంటే ఇక్కడ కొంతమంది కావాలని చేస్తున్నంత ప్రచారం అక్కడ ఉండదు. వాస్తవంగా మాల్దీవుల కంటే మన భారతదేశానికే దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఏముంటుంది, ఎలా ఉంటుంది అంటే,
వాస్తవంగా ఇక్కడ ఆధిపత్యాన్ని కొన్ని దేశాల మధ్య ఆధిపత్యంగా చూడాలి. చిన్న ఇష్యూ కాదు, దీని వెనక ఒక పెద్ద ఆధిపత్యం అంటారు, దేశాల మధ్య ఆధిపత్యం నడుస్తుంది. హిందూ మహాసముద్రంలో మాల్దీవులు ఉన్నాయి. హిందూ మహాసముద్రం అనేది ప్రపంచ దేశాలకు సంబంధించిన రవాణాకి ఒక కీలకమైనది. ఆ హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యం కోసం చాలా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికీ చైనా ప్రయత్నం చేస్తుంది, అమెరికా ప్రయత్నం చేసింది, తర్వాత ఇండియా కూడా ప్రయత్నం చేస్తుంది. ఆ రకంగా ప్రయత్నం చేసే సందర్భంలో భారతదేశానికి సంబంధించిన మొత్తం ఆయిల్, ఎక్కడైతే సౌదీ నుంచి గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ అనేది మన దేశానికి ఈ మాల్దీవుల నుంచే రవాణా అవుతుంది. సో ఇప్పుడు మాల్దీవులతో మనం వివాదం పెట్టుకుంటే, మాల్దీవులకి మనకి మధ్య ఒక ఘర్షణ ఏర్పడితే, భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ మీద ఆయిల్ అనేది చాలా కీలకం మన దేశానికి సంబంధించి. అది పెట్రోలు, డీజిల్ గ్యాసు వీటికి సంబంధించి దిగుమతి ఇప్పటికే ఎక్కువ సుంకాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది, పన్నులు కూడా ఎక్కువ చెల్లిస్తున్నాం మనం. ఇప్పుడు మాల్దీవులతో గొడవ పెట్టుకుంటే అనివార్యంగా అక్కడ రవాణాకి ఆటంకం ఏర్పడితే అనివార్యంగా ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోద్ది. దానివల్ల ప్రజల మీద ఆయిల్ రేట్లు, ఈ దిగుమతి ఛార్జీలు పెరిగితే ఆటోమేటిక్గా మన దగ్గర పెట్రోల్ ఛార్జీలు పెరుగుతాయి, గ్యాస్ ఛార్జీలు పెరుగుతాయి, డీజిల్ ఛార్జీలు కూడా పెరుగుతాయి. సో ఆ రకంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా నష్టం. చిన్న దేశానికి నష్టం అనేది ఆ స్థాయిలో చాలా తక్కువ ఉంటుంది, కానీ పెద్ద దేశానికి నష్టం ఇంకెక్కువ ఉంటుంది. సో ఈ ఆధిపత్యం కోసం రెండు దేశాలు ప్రయత్నం చేస్తున్నాయని ఒక ఇప్పుడు రెండు దేశాలకు సంబంధించి ఇప్పుడు భారతదేశానికి ఇంత ఇబ్బంది ఉన్నా, లేకపోతే ఒక చిన్న దేశానికి సంబంధించిన సమస్య వస్తున్న సందర్భంలో ఈ టైంలో ఇలాంటి క్యాంపెయిన్ దాదాపు భారతదేశంలో 36% క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేశారు. అందులో వెళ్ళేది అక్కడికి 1% సంబంధించి వెళ్ళే వాళ్ళు మొత్తం నుంచి 1% వెళ్తారు. అది 36% క్యాంపెయిన్ నడిచింది అనేది ఒక డేటా. అవును. సో ఎందుకు ఇంత పెద్ద ఎత్తున, అంటే వెళ్ళని వాళ్ళు కూడా బాయ్కాట్ మాల్దీవ్స్ అని పెట్టేంత క్యాంపెయిన్ ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎవరు చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు మన దేశానికి సంబంధించిన అధికారంలో రావాలనుకున్న పార్టీ చేస్తుంది మరొకసారి. క్లియర్గా దీని వెనక బీజేపీ ఉంది. మాల్దీవ్ని బాయ్కాట్ చేయాలనే నినాదం ఇచ్చి ఇక్కడ ప్రధానంగా మత కోణాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఎందుకు మత కోణం ఏముందండి? ఏంటంటే మాల్దీవులకు సంబంధించిన హిస్టారికల్గా చూస్తే అక్కడ హిందూ ముస్లింల మధ్య విభజన వాదం కూడా ఉంది. ఒకప్పుడు మాల్దీవులకు సంబంధించి హిందూ జనాభా ఎక్కువ ఉండే వాళ్ళని, అది ఈ మధ్య ఇస్లాంలోకి మారిందని, ఇస్లాంలోకి మారటం వల్లనే ఆ దేశానికి సంబంధించిన పర్యాటకులు మన దేశానికి సంబంధించిన పర్యాటకుల మధ్య ప్రభావం జరిగిన, అంటే ఈ పోటమి జరిగినప్పుడు ఇస్లాం దేశానికి సంబంధించిన కంట్రీ ఏదైతే ఉందో అది అక్కడ ఒక టెర్రరిస్ట్ భావజాలం వస్తుంది, రేపక్క నుంచి మన మీద దాడులు జరుగుతాయి, అక్కడ టెర్రరిస్ట్ ప్రభావం ఉంటుంది, కాబట్టి దగ్గరగా ఉంటుంది అది భారతదేశానికి, ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. రెండు, చైనా సపోర్ట్. ఇప్పుడు ఈ ఎవరైతే అక్కడ దేశాధ్యక్షుడు ఉన్నాడు, ఒక ఆనవాయితీ ఉంది. ఏంటి ఆనవాయితీ అంటే, ఎవరైనా ఫస్ట్సారి దేశాధ్యక్షుడు ఎన్నికైతే వాళ్ళు మన భారతదేశానికి వస్తారు, ఏది పర్యటించి. కానీ సాంప్రదాయం ఉంది. కానీ ఇప్పుడు అక్కడ ఎన్నికైన అధ్యక్షుడు డైరెక్ట్ చైనాకి పోయి, టర్కీకి పోయాడు ఫస్ట్, తర్వాత ఇప్పుడు చైనాకి పోయాడు. ఆయన చైనాకి పోయి కూడా అక్కడ ఒక అప్పీల్ చేశాడు, ఏంటంటే పర్యాటక రంగంలో చైనా మా దేశానికి రండి, మా అక్కడ పెట్టుబడులు పెట్టండి అని చేశాడు. చైనా కూడా ముందుకు వచ్చింది. దాంతో చైనా నుంచి ఆయన వచ్చిన తర్వాత ఆయన ఒక పిలుపునిచ్చాడు. ఆల్రెడీ ఎప్పుడో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పాడు, నవంబర్లోనే ఇండియా సైన్యం మా దేశం నుంచి వెళ్ళిపోవాలి, ఆ రకమైన ఒప్పందాలు కూడా గతంలో జరిగినాయి, చర్చలు కూడా మన విదేశాంగ మినిస్ట్రీతో జరిగింది, కాబట్టి ఆ ఒప్పందం ప్రకారం మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని కూడా ఆయన చెప్పాడు. ఇప్పుడు చివరికి ఏంటంటే మన దేశానికి సంబంధించి నష్టపోద్ది అనేదానికి ఒక ఉదాహరణ చెప్పొచ్చు మనం. డైరెక్ట్గా ఆయన ఒక ప్రకటన చేశాడు, March 15 కల్లా ఇక్కడ మా దేశంలో ఉన్న భారత సైనికులు వెళ్ళిపోవాలి అని గడువు కూడా విధించాడు. మరి దీని మీద మోడీ స్పందించలేదు, అమిత్ షా స్పందించలేదు, విదేశాంగ శాఖ స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు? క్లియర్గా మన దేశానికి గింట నష్టం లేకపోతే, వాస్తవంగా వాళ్ళతో గొడవ పెట్టుకుంటే మన దేశానికి నష్టం అని వీళ్ళకి తెలుసు, మన అనేక రకాల ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తాయని తెలుసు. కానీ ఇప్పుడు చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టాలి. ఇప్పుడు చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టడం కోసమే చైనా ఆయన పర్యటన చేసిండు కాబట్టి ఆయన పర్యటన పోయి వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఇండియా అవుట్ నినాదాన్ని తీసుకొస్తున్నాని, సైనికులు పోవాలని చెప్తున్నారని, ఆయన అడక చైనా ఉండి నడిపిస్తుందని, లేదు చైనా అనుకూలుడు అనే ఒక ముద్ర వేస్తున్నారు. ఇక్కడ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ మన దేశంలో అధికారంలో రావటానికి రెండు విషయాలు వాడుకుంటుంది. ప్రతి ఎలక్షన్స్లో ఇదే జరుగుతుంది.
ఒకటి ముస్లిం వ్యతిరేకత, రెండు కమ్యూనిస్ట్ వ్యతిరేకత. ముస్లిం వ్యతిరేకతను తీసుకురావటానికి పాకిస్తాన్ ఇష్యూని ఏదో ఒక ఇష్యూతోటి ముందుకు తీసుకొస్తారు, లేదు చైనాతో మన దేశానికి ఉన్న వివాదాలు ఉన్నాయి కాబట్టి అది కమ్యూనిస్ట్ అక్కడ పరిపాలన ఉంది కాబట్టి కమ్యూనిస్ట్ వ్యతిరేకతను తీసుకురావడానికి చైనాని ముందు తీసుకొస్తారు. ఇప్పుడు అక్కడ ముస్లిము జనాభా ఉంది, ఆ ఇష్యూని కూడా వీళ్ళు ఉపయోగిస్తున్నారు. రెండు చైనా పర్యటన పోయింది కాబట్టి చైనా వెనకుండి నడిపిస్తుంది అనేది వీళ్ళ యొక్క ఆరోపణలు. సో ఈ రెండు యొక్క సెంటిమెంట్ని తీసుకురావడం ద్వారా మన దేశంలో అధికారంలోకి మరొకసారి రావచ్చు అనే విషయాన్ని మారుస్తున్నారు వీళ్ళు. వాస్తవంగా నరేంద్ర మోడీ గారికి లేదు అక్కడున్న అధ్యక్షుడికి రెండు పార్టీలకు సంబంధించిన ఇష్యూ ఇది, రెండు దేశాల ప్రజలకు సంబంధించిన ఇష్యూ కాదు. కానీ దీన్ని ప్రజలు ఇష్యూగా మారుస్తున్నారు, ఒక భావోద్వేగాన్ని రెచ్చగొడుతున్నారు, ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా ఈ దీంట్లో చైనాలు లాగుతున్నారు, దీంట్లో ఇప్పుడు ఇజ్రాయెల్ లాగుతున్నారు, ఇజ్రాయెల్ కూడా ముందు తీసుకొస్తున్నారు, లేదు టెర్రరిస్టుల కేంద్రం అవుతుందని ఒక ఆరోపణలు చేస్తున్నారు. టెర్రరిస్టుల కేంద్రం అవుతుందనే ఆరోపణలో ఉదాహరణకి అక్కడ గతంలో కూడా మాల్దీవ్స్ సంబంధించిన అనేకమైన అంతర్గతంగా వేరే బయట దేశాల నుంచి దానిపైన దాడులు జరుగుతున్న సందర్భంలో ఇండియాకు సంబంధించిన సైన్యం దాన్ని రక్షించడంలో రక్షణలో కూడా పార్టిసిపేట్ చేసింది, సమర్థవంతంగా తిప్పికొట్టింది. అవును, ఆ నేపథ్యంలో అక్కడ నుంచి భారత్ సైన్యం రావడం ఆ దేశానికి కానీ మన దేశానికి కానీ మంచిదా చెడ్డదా అనే చర్చ కూడా ఒకవైపు జరుగుతుంది కదా. మరి ఇప్పుడు టెర్రరిస్ట్ తయారవుతున్నారు అనే వాదనే కరెక్ట్ అయితే, నిజంగానే టెర్రరిజాన్ని బీజేపీ ప్రభుత్వం ఆఫ్ చేయాలనుకుంటే మన స్వయంగా బీజేపీ సంబంధించిన ఎంపీ బండి సంజయ్ పాత బస్తీలో కూడా టెర్రరిస్టులు తయారవుతున్నారని ఆరోపణలు చేశాడు హైదరాబాద్లో. అవును కదా, చేసినప్పుడు ఇక్కడ ఎంఐఎం ఉంది, యాక్చువల్ పాత బస్తీ మొత్తం ఎంఐఎం మినీ అక్కడ గెలిచే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి సంబంధించిన ఇష్యూ ఉంది కదా. మరి ఏది సర్జికల్ స్ట్రైక్ చేస్తానని కూడా చెప్పాడు ఒక సందర్భంలో సంజయ్. కానీ మరి ఎందుకు మన దేశంలో ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రాంతంలో టెర్రరిస్ట్ తయారవుతున్నారని అధికార పార్టీ బీజేపీ ఎంపీని ఆరోపణలు చేసినప్పుడు ఎందుకు చర్య తీసుకోలే, నిజమా కాదా అనేది ఎందుకు ఎంక్వైరీ కమిషన్లో హోమ్ మినిస్టర్ ఎందుకు స్పందించలే పోని, ఇప్పుడు నిజంగానే మాల్దీవుల్లో టెర్రరిస్టులు తయారవుతున్నారు అనుకుంటే అక్కడ టెర్రరిస్టులను కంట్రోల్ చేయడానికి అక్కడ మన సైన్యాన్ని మోహరించాల్సిన అవసరం ఉందని మనం భావిస్తామా? ఇప్పుడు రేపు టెర్రరిస్టుల కేంద్రంగా పాకిస్తాన్ తయారవుతుంది, లేదు టెర్రరిస్టుల కేంద్రంగా బంగ్లాదేశ్ తయారవుతుంది, లేకపోతే టెర్రరిస్టుల కేంద్రంగా ఇంకొక ప్రాంతం తయారవుతుంది అనే ఆరోపణలు ఎవరైనా చేస్తే, లేదు ఇంటెలిజెన్సీలో వస్తే అక్కడ మనం సైన్యాన్ని తీసిపోయి పెట్టలేం కదా. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే చైనా ఎట్లా ఎట్లా ఈ ఇష్యూని ఎట్లా డీల్ చేసేయాలి? మరి ఇప్పుడు ఎవరికైతే ఒకళ్ళు అక్కడ టెర్రరిస్టులు ఉన్నారనే భావం ఉందో, లేదు టెర్రరిస్టులు తయారవుతున్నారనే ఆలోచన విధానం వచ్చిందో, అక్కడ గవర్నమెంట్ తోటి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి. అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి, అంతర్జాతీయానికి సంబంధించి టెర్రరిజాన్ని కంట్రోల్ చేయడానికి ఒక వేదిక ఉంది. ఆ రకంగా ఇది ఇంటర్నేషనల్గా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ టెర్రరిస్టులు తయారవుతున్నారనే పేరుతోటి మనం సైన్యాన్ని అక్కడ కొనసాగించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మన దేశంలో టెర్రరిస్టులు తయారవుతున్నారని వేరే దేశం వాడు వచ్చి ఇక్కడ సైన్యాన్ని పెడితే మనం కూడా ఒప్పుకోం కదా. సో అక్కడ ప్రజల మధ్య ఒక భావోద్వేగం వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ ప్రజల మధ్య ఇక్కడ ప్రజల మధ్య వచ్చే ఈ భావాలని ఒక గొడవగా మార్చడం, యాక్చువల్గా దీన్ని ఒక సానుకూల వాతావరణంలో పరిష్కరించవచ్చు. ఇక్కడ టూరిజం విషయమైనా చాలామంది దీంతో సెంటిమెంట్ ఏం చేస్తున్నారంటే మాల్దీవుల వల్ల లక్షద్వీపులకి నష్టం జరుగుతుంది, మన టూరిజం పోతుంది, మన ఆదాయం పోతుంది, కాబట్టి ఈ ఇష్యూ ముందుకు వచ్చింది అంటున్నారు. ఇక్కడ టూరిజం ఆదాయం సమస్య కాదు, టూరిజం ఆదాయం సమస్య అయితే ఆటోమేటిక్గా మనము దీనికి ఎక్కువ బడ్జెట్ కేటాయించడం కానీ, లేదు మాల్దీవుల్లో ఎట్లయితే అక్కడ మెయింటెనెన్స్ జరుగుతుందో అదే సందర్భంలో లక్షద్వీపులో మనం మెయింటెనెన్స్ చేయొచ్చు. చాలా అద్భుతమైన ఫోటోలు షేర్ చేశారు కేంద్ర మంత్రులు. ఎక్కడ చేశారు? లక్షద్వీపులది. దాని మీద మీడియాలో కూడా చర్చ జరిగింది, అది లక్షద్వీపులే కాదు, వాస్తవంగా బైకాట్ మాల్దీవులు అనే పేరుతోటి ట్రెండింగ్ చేసి వాళ్ళు చేసిన పోస్టింగుల్లో అసలు మా ఆ లక్షద్వీపులకు సంబంధించిన ఫోటోలు కాకుండా వివిధ దేశాల్లో ఉన్న దీవులకు సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు. వాళ్ళు అదే మాల్దీవులకు వ్యతిరేకంగా బైకాట్ మాల్దీవులను పైన పెట్టి మళ్ళీ లోపల ఫోటోలన్నీ మాల్దీవుల ఫోటోలు పెట్టారు. అంటే అసలు వాళ్ళు పెట్టే ఫోటోలు అవి మాల్దీవులయా లక్షద్వీపులయా లేకపోతే ఇతర దేశాల్లో ఉన్న ద్వీపాలయ్య కూడా తెలియనంత అవగాహనతోటి ఒక జాతి అంటే ఒక రకంగా ద్వేష ఇతర దేశ పరదేశ యొక్క వ్యతిరేకతని చాటడం కోసం దీన్ని ముందుకు తీసుకొచ్చారు. అక్కడ వాస్తవాలు కూడా లేవు. అంటే ఒక పార్టీగా కంటే భారతదేశ ప్రభుత్వం భారతదేశ విదేశాంగ విధానాన్ని అనుసరించి ఇంకో దేశంతో డీల్ చేయాల్సిన పరిస్థితిలో ఈ బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ కానీ ఎందుకు అలాంటి పద్ధతిని ఎంచుకోవట్లేదు? కేవలం
ఇప్పుడు ఎన్నికల కోసం ఇలాంటి దేశానికి సంబంధించిన అంశంలో ఇలాంటి చర్యలు చేయొచ్చా? ఇది ఎన్నికల కోసమే జరుగుతుంది. అసలు ఒక చిన్న దేశంతో చర్చలు జరపచ్చు పోనీ, మన దేశానికి సంబంధించిన పర్యాటకులు అటు పోతున్నారు అంటే మన దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, లేదు వాళ్ళ దేశంతో వ్యాపార ఒప్పందాలు కుదిరించుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మాల్దీవు నుంచి పగడపు, అది పగడపు దీవులు, అక్కడ నుంచి మనము మనకి ఆభరణాలకు కావాల్సినవి అక్కడ నుంచి తీసుకోవచ్చు. సముద్రంలో చాలా ఆభరణాలకు సంబంధించిన ఒక సంపద ఉన్న ప్రాంతం మాల్దీవులు. సో అక్కడ వాళ్ళతో మనం ఒప్పందాలు చేసుకోవచ్చు, మన వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవచ్చు, చిన్న దేశంతో చర్చలు జరపవచ్చు మనం. వాస్తవంగా ఇంతకుముందు అదే జరిగింది. మోడీ గారు రాకముందు చాలా గవర్నమెంట్ ఉంది, వాస్తవంగా మనం వాళ్ళకి సపోర్ట్ చేసినాం, సైన్యం పంపినాం అన్నప్పుడు ఈ మోడీ గారి నాయకత్వంలో కాదు సైన్యం పోయింది, అది కాంగ్రెస్ గవర్నమెంట్లో పోయింది. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ అంతర్గత తిరుగుబాట్లు వచ్చినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు భారతదేశాన్ని అర్జిస్తే అప్పటికప్పుడు అక్కడ ఉన్న తిరుగుబాటుని అనర్చడం కోసం తాత్కాలికంగా పోయిన సైన్యం అది. ఇప్పుడు తాత్కాలికంగా సైన్యం పోయింది కాబట్టి అక్కడ తిష్టవేసి ఉండటాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అదే అంతర్జాతీయంగా ఓకే, నిజంగా అక్కడ టెర్రరిస్ట్ కేంద్రం ఉందని అంతర్జాతీయంగా నువ్వు తీర్మానాలు చేపేయగలిగితే, అంతర్జాతీయంగా దానికి ఒక విధానం ఉంటే, లేదా అంతర్జాతీయంగా పర్మిషన్ తీసుకొని నువ్వు పెట్టవచ్చు అక్కడ, కానీ అది కూడా లేదు కదా. అది మన ఇంకా చెప్పాలంటే మన యొక్క విదేశాంగా విధానానికి కూడా వ్యతిరేకం అక్కడ సైన్యం ఉండటం. అంటే భారతదేశ విదేశాంగ విధానానికి వ్యతిరేకం? అవును, భారతదేశ విదేశాంగ విధానం ఏం చెప్తుంది? ఇతర దేశాల అంతర్గత విషయాల్లో మన దేశం యొక్క సైన్యం జోక్యం చేసుకోకూడదు. ఇప్పుడు శ్రీలంకలో ఏదైనా కల్లోలో ఇష్యూ వచ్చింది, వాళ్ళు అర్థిస్తే మనం చేసుకోవాలి. అంతకుముందు మనం సాయం చేసింది కూడా ఎప్పుడు? వాళ్ళు ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు, అక్కడున్న ప్రభుత్వం, మన దేశ ప్రభుత్వాన్ని సహాయం కోరితే మనం మిలిటరీ పంపించాం. ఇప్పుడు అదే దేశానికి సంబంధించిన ప్రభుత్వం మాకు ఈ మిలిటరీ వద్దనంటే అది మన విదేశాంగ విధానానికి వ్యతిరేకమే కదా. మనం అక్కడ తిష్టవేసి ఉండాల్సిన అవసరం కూడా లేదు. మన అంతర్గత విషయాలు, ఆ దేశం యొక్క అంతర్గత విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదని క్లియర్గా భారతదేశంలో ఉన్న విదేశాంగ విధానమే రాసినప్పుడు నువ్వు చేసేది అక్కడే కొనసాగించడం అంటే మన దేశ విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా మనమే పోతున్నట్టు. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాడంటే దీన్ని మన దేశ వ్యతిరేకంగా మారుస్తున్నారు, కానీ వాస్తవంగా విదేశ విధానానికి వీళ్ళే వ్యతిరేకంగా పోతున్నది క్లియర్. అంటే ఇలాంటి పరిస్థితుల్లో దేశ జనం కానీ, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రేక్షకులు కానీ ఏం ఆలోచించాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏం చేయాలి? మాల్దీవులు లక్షద్వీపులకు సంబంధించిన విషయాన్ని ఒక సెంటిమెంట్కి చూడటంలో ఉండొద్దు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే రెండు దేశాలకు మధ్య సంబంధాలుగా చూడాలి దీన్ని. ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య వ్యాపార సంబంధాలు అవసరమైతాయి. రెండు, ఒక్కొక్క దేశానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మన దేశానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, వాళ్ళ దేశానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఇరుగు పొరుగు దేశాలు అనేవి సహకరించుకోవాలి. ఇరుగు పొరుగు దేశాలు ఎప్పుడైతే శాంతి సహకారాలు ఉంటాయో అప్పుడే ఈ టెర్రరిజాన్ని ఎదుర్కోవచ్చు, లేదు ఆ దేశానికి సంబంధించిన ఆర్థికాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు మాల్దీవులతో ఇచ్చిన విషయాన్ని మన దేశ పర్యాటకులను ఆపజేయగలుగుతామా? ఇప్పుడు సెలబ్రిటీలే క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు బైకాట్ మాల్దీవ్ అని ఇచ్చినంత మాత్రాన మన దేశ ప్రజలను కంట్రోల్ చేస్తావా? పర్యాటకుల యొక్క మనోభావాలు, వాళ్ళకి ఒక వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛకనుగుణంగా రేపు ఏ దేశానికైనా వాళ్ళు పర్యాటక రంగానికి పోవచ్చు. ఇతర దేశాల నుంచి మన దేశానికి పర్యాటకులు వచ్చేదాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం, ఎందుకంటే నువ్వు రావద్దని మనం ఆఫ్ చేయగలుగుతాం వీసా పేరుతో, ఇంకోటి ఇంకోటి. కానీ మన దేశం నుంచి ఇతర దేశాలకి పర్యాటకులు పోతే, అది మాల్దీవులకు పోతే, నువ్వు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయగలుగుతావు? అంటే పర్యాటకుల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ మీద కూడా దాడి జరిగింది కదా. సో కాబట్టి మన దేశానికి సంబంధించిన ఇష్యూగా దీన్ని ఒక సెంటిమెంట్ ఇష్యూగా మార్చకుండా, లేదు ఇది ఇప్పుడు ఎలక్షన్ కోసమే దీన్ని ఇంకా రేజ్ చేసి బైకాట్ మాల్దీవులనో, లేకపోతే బైకాట్ చైనానో పాకిస్తానో నువ్వు నినాదం చేస్తే వాళ్ళు కూడా రేపు ఇంకో నినాదం చేస్తారు. ఈ నినాదాలు వెనక తీవ్రంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఉపయోగపడతాయి తప్ప ఇవి దేశాల యొక్క అభివృద్ధికి ఉపయోగపడవు. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ దేశ అధ్యక్షుడితో చర్చించడం, లేదు ఆ దేశ సంబంధించిన డెలిగేట్స్ కూడా మన విదేశాంగ వాళ్ళతో ఇప్పుడు చర్చలకు రావడానికి సిద్ధంగా ఉంది. సో అక్కడ ప్రభుత్వం ఆల్రెడీ మినిస్టర్స్ని తీసేసింది, క్షమాపణ చెప్పింది, అయినా కానీ ఇష్యూను క్లోజ్ చేయడానికి మనం సిద్ధపడట్లేదు. ఎందుకంటే 2024 ఎలక్షన్ ఉంది, ఆ ఎలక్షన్ వరకు కూడా ఈ విషయాన్ని ముందు తీసుకుపోతారు. ఇట్లా చివరికి ఎలక్షన్ వరకు కూడా దీన్ని నెట్టపోయి తద్వారా దాని నుంచి ఓట్లు పొందడానికి ఒక ప్రయత్నం తప్ప నిజంగా మన భారతదేశానికి నష్టం జరిగితే స్పందించాల్సిన తీరు ఇది కాదు, మన దేశాన్ని అభివృద్ధి చేసే పద్ధతి కూడా ఇది కాదు. తీవ్రంగా మాల్దీవులతోటి గింట మనం ఇదే రకమైన వైఖరి కొనసాగిస్తే భారతదేశానికి ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి. రెండు,
కొన్ని దేశాలు మోహరించే అవకాశం ఉంది. నువ్వు ఏదైతే ఒక చిన్న దేశం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తావో ఆ దేశానికి ఇంకో దేశం సపోర్ట్ వస్తుంది. అలా దేశాల మధ్య కొంచెం విభజన వచ్చి ప్రపంచంలో ఈ రెండు దేశాల మధ్య కొన్ని దేశాల మద్దతు పొందుతూ ఇది ఒక పెద్ద వివాదంగా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ వివాదాన్ని వైపు పోకుండా ఒక సామరస్య చర్చల ద్వారా పరిష్కరించాలనేది మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వైపు ప్రయత్నం అనేది మోడీ గారు చేయాలనేది మనం ఆశించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పెట్టాలరావు గారు. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, బాయ్కాట్ మాల్దీవ్స్ వెనుక ఉన్న హిస్టరీ, హిస్టారికల్ హిస్టరీ సంబంధించి మొత్తం పెట్టాల రవి గారు చాలా అంశాలను చెప్పారు. మరి ఆయన చెప్పిన అంశాల్లో వాస్తవాలే ఉన్నాయా, మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటెన్.